టాలీవుడ్ నటి మంజు లక్ష్మి గురించి చెప్పాల్సిన పని లేదు. సీనియర్ హీరో మోహన్ బాబు కూతురుగా యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మంజు మనోజ్ భూమ మౌనికాల పెళ్లి లక్ష్మి దగ్గరుండి మరీ చేయించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు పేర్కొంది. తన తమ్ముడు మనోజ్ వివాహం గురించి, నాకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు మనోజ్ ముందుంటాడు. గతంలో యాదాద్రికి వెళ్ళినప్పుడు మనోజ్ మౌనికకు పెళ్లి చేయి దేవుడా, నా వల్ల కావడం లేదు, మా నాన్ను ఒప్పించు అని వేడుకున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే రెండు కుటుంబాలకు ఒక చరిత్ర ఉంది. పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి ఉండగలమా అన్న సందేహం ఉంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు నిరాకరించారు. కానీ ఎలాగోలా వారికి పెళ్లి చేసేసాను. సంతోషంలో వాళ్ళని యాదాద్రికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను. ఇంకా ఆయన నా మాట విన్నాడనిపించింది. సో పెళ్లికి ముందు వరకు ఇద్దరు నాతో పాటే ఉండేవాళ్ళు. పెళ్ళయ్యాక ఓ ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్ చేసి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి అంటూ మౌనిక నన్ను అడుగుతూ ఉంటుంది. అలా ఫోన్ చేసినప్పుడల్లా, నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా, ఎట్లయినా చేసుకోపో అని టార్చర్ పెడుతున్నాను మౌనికని. కానీ తనకు చాలా ఓపిక ఉంది. ఇకపోతే నాకు పిల్లలంటే ఇష్టం. ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలనుకున్నా, కానీ దేవుడు నాకు ఒక్కరినే ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు నాకు. సో ఇలాగ నేను మౌనికని టార్చర్ పెడుతూ ఉన్నా అంటూ మీ ఫన్నీగా చెప్పుకొచ్చింది.